విధ్వంస పాలన. తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ. ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే, అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ. నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తోత్రం ఈ కోనసీమ వాసులది. ఎప్పుడో కాటన్ కట్టాడు ధవళేశ్వరం బ్యారేజ్, అవునా కాదా? ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు, అవునా కాదా? నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు, ఏం జరిగింది ఈ జిల్లాలో? ఏంటి మీరు దుర్మార్గుల? ఎవరు పెట్టారు విరోధం? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహనుడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా బాధ. ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే, గోదావరి జిల్లాలు చూస్తే, పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితిలో ఈ జగన్మోహనుడు ఉన్నాడు. నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళలో మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా? మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి, అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు. అందుకే నిర్ణయం చేశాం, అధికారం వస్తేనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. అది మా కమిట్మెంట్. అందుకే మీకు హామీ ఇస్తున్నా, మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఇక్కడే గోదావరి ఉంది, ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో 1000 రూపాయల ట్రాక్టర్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000, అవునా కాదా? 5000 ఎవడికి పోతుంది ఈ డబ్బులు? ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ చూసినా ఇసుక దంద, ఇసుక మాఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఇక్కడ మందు బాబులు కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీలో క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200. 140 రూపాయలు వ్యత్యాసం, అవునా కాదా? ఎవరి జోబులోకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో 1 సైడ్ ఎలక్షన్లు జరిగాయి. ఇప్పుడు ఇద్దరం కలిశాం. 3వది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ 3 కలిసి వచ్చాం. ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడుకునే దమ్ము జగన్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే
అందరు మీరే కాదు, కడాన ప్రభుత్వ ఉద్యోగులు. ఎవరైనా ఒక్క ఉద్యోగి బాగున్నాడా? ఇక్కడే పోలీసులు ఉన్నారు. పోలీసులు, మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా, జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టించే పరిస్థితి వచ్చాడు. ఒక రంగం కాదు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత, జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఈరోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది. ఎస్పీఎస్ కానిస్టేబుల్గా ఉన్న శంకర్రావు, ఒక కానిస్టేబుల్, ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో తుపాకీ గాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీకు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే సరెండర్ లీవులు పెండింగ్ పెట్టాడు, డిఏ పెండింగ్ పెట్టాడు, టీఏ పెండింగ్ పెట్టాడు, పిఆర్సీ రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. కడాన ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళ సొంత డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేది కూడా పెండింగ్ పెడితే ఆర్థిక ఇబ్బందుల్లో పడి శంకర్రావు ఏం చేయాలో దిక్కు తెలియకుండా తుపాకుంటే ఆ తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే తమ్ముళ్ళు రేపు మన పరిస్థితి ఏంటో మళ్ళా దుర్మార్గులు వస్తే ఏమవుతుందో ఆలోచించమంటున్నా. నా ఆవేదన ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ కుండే వాళ్ళందరినీ గన్నవరంలో గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పండి, ఉందా లేదా? ఒక పక్క జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయి రెండోది డ్రగ్స్ అని పెట్టారు. ఏమైపోతుంది రాష్ట్రం? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను, సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా మంచిని కోరుకునే మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం తెలివైన ప్రజానీకం ఉండే రాష్ట్రం, వనరులుండే రాష్ట్రం, గోదావరి కృష్ణ పవిత్రమైన నదులుండే రాష్ట్రం, సుదీర్ఘ తీర ప్రాంతం ఉండే రాష్ట్రం, దేశానికి అన్నపూర్ణ గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. అలాంటి ప్రాంతంలో మీరు ప్రపంచం అంతా పోయి బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ గంజాయి బారిన పడి మన యువత చెడుదారిన పడే పరిస్థితి వచ్చారంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మా ఆలోచన, మా బాధ మీకోసం ఆలోచిస్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. ఒక దుర్మార్గమైన ప్రభుత్వం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చాం. 3 జెండాలు వేరు, కానీ మా అజెండా ఒకటే. అదే అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ధ్యేయంగా వచ్చాం. మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల్ని గెలిపించుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉండడానికి మీ సహకారం కోసం వచ్చాం. సహకరిస్తామని, అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ దళితులు ఉన్నారు. ఈ జిల్లా పేరే అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఒక అభ్యర్థి హరీష్ ఎంపీగా, ఇంకొక అభ్యర్థి సత్యనారాయణ ఎమ్మెల్యేగా.